చాలా మంది ఆది గారు రామ్ ప్రసాద్ సుధీర్ గారు లేరు కదా మీరు నాకు యాక్చువల్లీ సుధీర్ గారు ఇష్టం బట్ సుధీర్ గారు లేరు అవునా ఎందుకు ఇష్టం తను కూడా సేమ్ డౌన్ టు చాలా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చూస్తే నిజంగా తను చూస్తే అనిపిస్తుంది అంటే ఇంత కష్టపడి నేను ఆయన్ని ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చూసా అక్కడ కాఫీ షాప్ లో అప్పుడు ఆయన ఏం కాదు ఆయన ఏదో మ్యాజిక్స్ అవి చేస్తూ ఏమో తెలీదు కాఫీ షాప్ లో చూసాము ఆ రోజు తను నిలబడి ఉన్నారు మేమందరం నార్మల్ గా ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఉంటే ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నారంటే అంటే నేను ఇలా చూసి ఓకే అనుకున్నా ఈ రోజు తన్ని చూస్తే వా చూసారా ఒక మనిషిని చూసి ఇప్పుడు తక్కువ అది నేను రియలైజ్ అయ్యా ఆయన అవ్వచ్చు ప్రదీప్ గారు అవ్వచ్చు ప్రదీప్ గారిని నేను ఒక ఎక్కడ లైక్ ఒక ఈవెంట్ లో చూసా అప్పుడు తన డ్రెస్సింగ్ అవ్వచ్చు తను మాట్లాడే అప్పుడు హాయ్ చెప్పి మా ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ ఉండేవి లేదు నేను నేను ఫోన్స్ సో నాకు తెలీదు అంటే నార్మల్ గా ఇప్పటికి కూడా నార్మల్ గా ఎక్కడైనా కాల్స్ గుర్తు చేస్తే గుర్తుపడతారు సో ఓకే ఆయన ఇప్పుడు ఈ స్టేజ్ వావ్ అనిపిస్తుంది అంటే మనకు తెలిసిన వాళ్ళు కొంచెం అలా చూస్తే చాలా మంది జెలస్ ఫీల్ అవుతారు కానీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది

ప్రాక్టీస్ అవసరం లేదు మనకి సో ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ శ్రీదేవి డ్రామా చాలా బాగా అనిపించింది అంటే ఎవరు ట్రెండింగ్ లో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి చేస్తా ఉంటారు లైక్ అలాని కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ నేను బిఫోర్ కూడా ఈవెంట్స్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు మూర్ స్టేజ్ ఫియర్ నాకు చాలా ఎక్కువ స్టేజ్ ఎక్కితే అయ్యి బాబు ఎవరు ఏమనుకుంటారు నేను ఏదైనా అంటే అనుకున్నాను బట్ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళిన తర్వాత స్టేజ్ ఫియర్ పోయింది బికాస్ అక్కడ మనకు మైక్ ఇస్తారు మనకి ఆదివారం స్టార్ మాల్లో అయితే మనకి మైక్స్ పెడతారు కాబట్టి మనం మాట్లాడేది రికార్డ్ అక్కడ హ్యాండ్ మైక్ ఇస్తారు సో ఆటోమేటికల్ స్టేజ్ ఫియర్ పోతుంది పోతుంది ఓకే అని సుధీర్ గారు అంటే ఇస్తా ఉన్నారు కాబట్టి సో ఆయన ఏమైనా ఛాన్స్ వస్తే హీరోయిన్ గా వచ్చింది అవునా బట్ నాకు డేట్స్ లేదు నేను లిటిల్ ఆ ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్నా ఈ సినిమా తెలియదు అది తెలీదు సినిమా నేను సుధీర్ గారితో సెకండ్ హీరోయిన్ అన్నారు సెకండ్ హీరోయిన్ ఏంటి ఫస్ట్ హీరోయిన్ అయితే చెందామని బట్ డేట్స్ లేదు బా మిస్ అయింది అంతవరకు ఎందుకు లైక్ బలగం మూవీ చేయాలి నేను హీరోయిన్ అవునా స్టోరీ అంతా అయింది అప్పుడు ట్వంటీ డేస్ డేట్స్ ఇక అడిగా ట్వంటీ ఫైవ్ డేస్ అని అవ్వదులేండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నా అప్పుడు చేసి ఉంటే చెప్పారు వేణుగారు కాదు సమ్ అదర్ పర్సన్ చెప్పారు ఓకే కో డైరెక్టర్ చిన్న సినిమా పెద్ద హిట్ అండి అది రెండు వేల ఇరవై సీరియస్ వాట్ ఈస్ దిస్ అని చూసారా అది అలా ఉంటది చేసి ఎంత బాగుంటుంది చెప్పండి మనకి చెప్తా కదా మనకి ఎప్పుడు రాజరీ మనకి లక్ ఫేవర్ చేయదు అప్పుడు అందరూ పొట్టి పిల్ల పొట్టి పిల్ల సాంగ్స్ పాడుతూ ఉండేవాళ్ళు అసలు నాకు ఇప్పుడే ఆశ్చర్యంగా ఉంది మీరు బలగా ఎలా అది బలగా మనకి తెలియక ఓహో నాకు ఇష్టం బలగా తెలిస్తే లైక్ చెప్పారు నాగా ప్రియదర్శి గారు హీరో మీకు ట్వంటీ ఫైవ్ డేస్ షూట్ ఉంటుంది అంతా ఓకే ఇంటికి వెళ్ళేలాగా ఇలాగా ఒక నా కొన్ని వీడియోస్ పెట్టండి మీరు మీరు రావడం వీలు కాకపోతే అంటే ఫైన్ అని చెప్పాను నేను వీడియో పెట్టలేదు బికాస్ ఎందుకంటే అవ్వదులేండి నాకు డేట్స్ ప్రాబ్లం ఉందంటే ట్రై చేయండి మంచి మూవీ అనుకుని అంటే అవ్వదులేండి అనుకుని చెప్పాను అప్పుడు అనే ఒక మాట చెప్పుంటే ఈ రోజు ఉంది ఈరోజు వేరేలా ఉండేది

అయిన తర్వాత అంటే కొంతమంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చాలా మంది మిమ్మల్ని ఐ మీన్ ఫాలో అవుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఏ ఇంటెన్షన్ లేకుండా ఓన్లీ స్టోరీ డిస్కషన్ కొంతమంది వేరే వేరే ఇంటెన్షన్స్ పెట్టుకుని కూడా కలు ఈ టైప్ లో ఉంటుంది కదా అలా ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్లో అంటే పిలిచి కొంచెం గిల్టీగా ఫీల్ అవ్వటం వేరే వేరేలాగా వేరే వేరే లాగా అండి చాలా హైలా జరిగింది బట్ నాకు అప్పుడు తెలియదు లైక్ మీడియాకి ఇది ఇవ్వచ్చు నేను ప్రూవ్ చేసుకోవచ్చు అని నాకు తెలియదు రీసెంట్గా శ్రీరెడ్డిది అది చూసేటప్పుడు అనిపించింది నేను కూడా అప్పుడు రేస్ చేయాల్సింది వాయిస్ నేను రేస్ చేయలేదు మిస్టేక్ చేశాను అని చాలా సైలెంట్ అయిపోయాను బట్ చాలా స్ట్రగుల్ చేశారు నన్ను ఆ స్ట్రగుల్ తర్వాతే నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవడం ఢిల్లీ ఇండస్ట్రీ నుంచి అంటే మీరు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది ఎన్ ఇయర్స్ బ్యాక్ ఒక సెవెన్ సిక్స్ ఇయర్స్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ ప్యాక్ అంటే అంటే ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే అప్పుడు కొంచెం ఏజ్ చాలా తక్కువ ఉంది చాలా తక్కువ పాపం అది కూడా చూడలేదు వాళ్ళు అరే చిన్న పిల్ల ఆ టైప్ లో కూడా చూడలేదు అప్పుడు లైక్ నాకు కమిట్మెంట్ అన్నది వచ్చినప్పుడు లైక్ నాకు తెలిసిన కమిట్మెంట్ ఏంటంటే నేను చదువుకున్నప్పుడు కమిట్మెంట్ అంటే నువ్వు చాలా పాజిటివ్ దీంతో దేన్నైనా నువ్వు కావాలనుకుంటే చేయాలి అన్నది కమిట్మెంట్ నాకు బట్ ఇండస్ట్రీ కమిట్మెంట్ వేరుందని నాకు తెలియదు వాళ్ళ కమిట్మెంట్ అంటే కోర్స్ నేను కమిట్మెంట్ తోనే చేస్తాను అని చెప్పాను వాళ్ళకి అలా అర్థమైంది లైక్ నాకు మేనేజర్ అన్నారు ఇలా కమిట్మెంట్ తో చేయాల్సి వస్తుంది కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటే కమిట్మెంట్ ఇస్తేనే కదా నేను ప్రాజెక్ట్ చేస్తాను వితౌట్ కమిట్మెంట్ నేను ఎలా చేస్తాను ఐఎమ్ కమిటెడ్ అన్న వాళ్ళు నేను కమిట్మెంట్ ఇస్తాను అన్న సెన్స్ లో ఉన్నారు షూటింగ్ ఇంకా టూ డేస్ లో ఉంది నాకు అగ్రిమెంట్ అవుతుంది ఆ రోజు నేను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు ఏ రకంగా కొంచెం యా ఫిజికల్లీ చేస్తే ఐ లైక్ నాకు అర్థం కాలేదు నువ్వే చెప్పావు కదా కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అంటే ఓకే అని చెప్పి నేను కొంచెం సీరియస్ అయ్యి స్లాబ్ చేయడం అవన్నీ అయింది ఆఫ్టర్ దాట్ నన్ను ట్రబుల్ చేయడం జరిగింది ఒక ఆడపిల్ల వాటి నుంచి ఎలా లేదు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నేను లైక్ డిప్రెషన్ లో ఉన్నాను ఆ సిచ్యువేషన్ తర్వాత ఎవరికి తెలియదు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఒకే రూమ్ లో లైక్ ఎవరికి తెలీదు లైక్ నేను ఆ టైమ్ లో ఎలా ఫేస్ చేశాను దాని నుంచి బయటకి ఎలా వచ్చాను కూడా ఎవరికి తెలియదు బేసిక్ గా మాకంటే బాయ్స్ కి అలాంటి టైంలో రెండు పెగ్గులు లేకపోతే ఇది ఇలా ఉంటుంది బట్ యాజ్ ఎ గర్ల్ గా నో ఎలా నేను ఆ విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా లైక్ చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్తే డ్రింకింగ్ హ్యాబిట్ అయిపోవడం గర్ల్స్ కూడా చాలా మంది ఆ ట్రాన్స్ నుంచి బయట రావడానికి ఆ ట్రోమా నుంచి బయటకి రావడానికి డ్రింకింగ్ హ్యాబిట్ ఇలాంటివి చేసి నాకు అలాంటిది ఏం రాలేదు నాకు ఆ వేక్ కూడా అనిపించలేదు బికాస్ మా ఫ్యామిలీ అవ్వచ్చు మా ఫ్యామిలీలో ఎవరికి కూడా ఆ హ్యాబిట్ లేదు సో మొత్తం మీద అవన్నీ ట్రాజడీ జరిగి జరిగి అంటే మీ లైఫ్ లో పెద్ద ట్రాజడీ అంటే అదే చెప్తారు ఇంకేమన్నా ఉన్నాయి ప్రతిదీ నా లైఫ్ లో ప్రతి ఒక్క జర్నీ ట్రాజడీతోనే స్టార్ట్ అయ్యింది స్టిల్ ట్రాజడీతోనే స్టార్ట్ అవుతున్నాయి నథింగ్ ఇలా స్మూత్ వెళ్ళిపోద్ది అని నా లైఫ్ అంటే నేను అనుకుంటా అంటే నాకు ఫేస్ చేయడం వచ్చని మళ్ళీ ఫేస్ చేయడానికి లేకపోతే నా లైఫే ఇంత లైక్ సమ్ టైమ్స్ నేను అనుకుంటా ఇంతేనా నా లైఫ్ అంటే హ్యాపీనెస్ అన్నది ఉండదా నాకు అని బట్ చాలా మంది అంటారు నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అంటే హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నా హ్యాపీగా లేను ఎక్కువ నవ్వేవారే ఎక్కువ పెయిన్స్ ఉంటాయి బికాస్ నవ్వులోనే చాలా పెయిన్ సింగ్ ఆచుకుంటారు హ్యూమన్ బియ్య ఎవరైనా అవ్వచ్చు ఎక్కువ అంటే వాడు లోపల ఉన్న పెయిన్ బయటకి ఎక్కడ తెలిసిపోతుంది అని చెప్పి లోపల హ్యాపీగా ఉన్నట్టు ఎదుటి వాళ్ళకి పోర్ట్రే చేస్తారు వాళ్ళు బాయ్ ఫ్రెండ్ ఉన్నదా ఉండేవాడు అది కూడా ట్రాజిడీ అది కూడా ఒక ట్రాజిడీ